నమస్తే, వెల్కమ్ టు ప్రవాస్ భారత్. మెంటల్ మదిలో ప్రతి మదిలో నిలిచే కథ, ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో ఎదుర్కొనే కథ. అందుకే ఇది అందరి కథ అయింది. కన్ఫ్యూజన్ స్టోరీని ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ప్రజెంట్ చేసి సక్సెస్ అయ్యారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. పెళ్లి చూపులతో తనకు అందిన విజయం కాకతీయం కాదని మెంటల్ మదితో నిరూపించుకున్నాడు నిర్మాత రాజ్ కందుకూరి. ఈ సక్సెస్ టాక్ ని అంటే మనతో షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం టీవీ ఫైవ్ షేర్ స్టూడియోలో ఉన్నారు హీరో శ్రీ విష్ణు అండ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అండ్ నిర్మాత రాజ్ కందుకూరి. మరి మూవీ విశేషాలు వారి మాటలను తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్ లో ఏది బాగుంది అని చెప్పి అడుగుతుంటే ఫస్ట్ మెంటల్ మదిలో ఇదే వస్తుంది. చాలా బాగుంది సినిమా. కానీ మెంటల్ మదిలో అసలు ఫస్ట్ చెప్పంగానే బాగుంది అని అంటున్నారు సినిమా, తర్వాత అంటే ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు మెంటల్ మదిలో అదేంటి టైటిల్ ఏంటి అట్లా ఉంది అని అంటున్నారు. ఇసలు ఏంటి టైటిల్? టైటిల్ మీకు ప్రాబ్లీ జస్టిఫికేషన్ కావాలంటే మీరు ఒకసారి సినిమా అయితే చూడాలి. సో అలా అడిగిన వాళ్ళకి సినిమా చూస్తేనే అర్థం అవుతుంది, వాళ్ళకి అప్పుడు డౌట్లు క్లియర్ అయిపోతుంది. ఓకే, సినిమా చూసిన వాళ్ళందరికి కంపల్సరీగా టైటిల్ అంటే టైటిల్ స్టోరీకి కథ ప్రాపర్ యా ప్రాపర్ జస్టిఫికేషన్ మూవీలో ఉంటుంది అనుకుంటా. ఓకే, అండ్ శ్రీ విష్ణు గారు సో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో, సో ఆ సక్సెస్ కూడా చక్కగా అంత కాన్ఫిడెంట్ గా ఎంజాయ్ చేస్తున్నారా బాగా? సో అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? యాక్చువల్లీ మేము ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసేవాడి ఖచ్చితంగా, కానీ ఇంత రెస్పాన్స్ ఉంటుందని అయితే టు బి ఫ్రాంక్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనకి ఎలాగో ముందు పెళ్లి చూపులు ఉంది కాబట్టి ఆయనకి తెలిసిపోయింది డిఫరెంట్ సినిమా ఎలా ఆడియన్స్ రియాక్ట్ అవుతారు, మంచి ఫ్రెష్ ఫీల్ ఉన్న సినిమాలు అనే పల్స్ ఆయనకి దొరికేసింది. మాకు మా ఇద్దరికి కొత్త కాబట్టి మాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, అనుకున్న దానికంటే చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ప్రీవియస్ పడుతున్న కొద్దిగా అసలు టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు, ఇప్పుడు టెన్షన్ అంతా తీరిపోయింది. ఓకే, అండ్ మీరు సో ఎలా అనిపిస్తుందండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వెరీ హ్యాపీ అండి, వెరీ వెరీ హ్యాపీ అండి, చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. సో ముందే ఎక్స్పెక్ట్ చేసేసాము, ఆల్రెడీ సక్సెస్ ని అని చెప్తున్నారు. సో అంటే ఇంత పాజిటివ్ బజ్, అంటే ప్రతి ఒక్కరిలోనూ పాజిటివ్ బజ్ చాలా బాగుంది. అండ్ నార్మల్ గా ఉంది, ఓకే చూడొచ్చు, అలా కూడా కాదు, అందరు పాజిటివ్ గా అని చెప్తున్నారు, చాలా బాగుంది సినిమా అని చెప్పి. సో ఇది నిజంగా చాలా హ్యాపీ. అంటే యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసాం, అంటే వి మేడ్ అన్ హానెస్ట్ అటెంప్ట్ అండి. అంతవరకు వచ్చి మేము గ్యారంటీ ఇవ్వగలం. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో మాకు తెలియదు యాక్చువల్గా. సో మా కథకి ఎంతవరకు ప్రాపర్గా ఉంటుందో అంతవరకు అయితే మేము ఇచ్చాం. బట్ ఆడియన్స్ వచ్చేసరికి ప్రతి ఒక్క దాన్ని ప్రాపర్గా వాళ్ళు రిసీవ్ చేసుకునేసరికి లైక్ కంప్లీట్లీ బ్లోన్ అయ్యాయి. చాలా చాలా బాగుంది. చాలా బాగుందండి. అంటే ఇప్పుడు మనం స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కొన్ని కొన్ని వీటికి ఎంజాయ్ చేస్తారని చెప్పి వేటికైతే అనుకుంటున్నాము, వాటికి మించి ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్గా. సో క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయి, సో అలా చిన్నగా మాట్లాడితే నవ్వుతున్నారు అండ్ వాళ్ళ ఎమోషన్స్ కి వచ్చేసరికి ఇప్పుడు క్యారెక్టర్ వాళ్ళే అని చెప్పి అనుకుంటున్నారు. సో అంతకంటే ఇంకొక సక్సెస్ అనేది లేదని చెప్పి. సో ఇందుకే మీ ముక్కిట్లో అది ఎవరి రియల్ స్టోరీ ఏమన్నా మీదేనా అండి? అసలు ఏం ఆలోచించుకోకుండా మీ వైపే చూపించారు ఆయన. ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరి స్టోరీ అని చెప్పండి. యాక్చువల్లీ ఏం లేదండి, దిస్ ఇస్ అ వెరీ హానెస్ట్ అటెంప్ట్. ఇది ఎక్కడ కూడా సినిమాటిక్ గా ఉండదు ఈ సినిమా, ఇది వెరీ రియలిస్టిక్. అంటే సినిమాలో ఎక్కడ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్గా వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ డ్రామా ఉంది. బట్ ఇందులో ఆడియన్స్ ఎంత కనెక్ట్ అయిపోయారంటే, ఎంత వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారంటే విత్ ద సబ్జెక్ట్ బియాండ్ ఎ పాయింట్, ఒక చాలా చిన్న సటిల్ మూమెంట్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్లో అమ్మాయి వెళ్తుంది, పక్కన ఇతను కూర్చున్నారు, ఆ అమ్మాయి చిన్న రియాక్షన్కి ఇతను తిరిగితే కూడా నవ్వుతున్నారు. ఇందాక ఇప్పుడు బ్రహ్మరామ థియేటర్కి వెళ్ళాము, ఆ తర్వాత ఫోరం మాల్కి వెళ్ళాం కదా, ఫోరం మాల్కి వెళ్ళాము, ఎవ్రీవేర్ అంటే అన్ని హౌస్ఫుల్స్ ఉండి దాంట్లో వాళ్ళు పడిపడి నవ్వుతుంటే డెఫినెట్లీ ఐ థాట్ మాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసుకుని ఓన్ చేసుకున్నారు ఈ సబ్జెక్ట్ అనిపించింది. సో కాలర్ రెడీగా ఉన్నారండి. రాజేంద్ర గారు వాషింగ్టన్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు సార్? యా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి, నైస్. అండ్ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ థ్యాంక్ గివింగ్. షాపింగ్ చేసేసి ఉంటారు మీరు? యా అవునండి, యెస్టర్డే మూవీకి వెళ్ళాము. ఓకే అండి, చాలా బాగా నచ్చిందండి మాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
అంటే ఫస్ట్ మూవీకి వెళ్ళినప్పుడు మాకు అంత అనుకోలేదు అన్నట్టు, జస్ట్ వెళ్ళాము ఓకే వీకెండ్ సరదాగానే. ఓకే అండి, సో వెళ్ళాక వి ఫెల్ట్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. మీ ఎంకరేజ్మెంట్ మీన్స్ ఎ లాట్ టు ఆల్ ఆఫ్ అస్, ఎందుకంటే దిస్ ఎ వెరీ రియలిస్టిక్ సబ్జెక్ట్. ఎక్కడ కూడా అంటే దీంట్లో మెలో డ్రామా కానీ సినిమాటిక్గా కానీ లేకుండా న్యాచురల్గా ఉండాలని చేసిన స్టోరీ ఇది. ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే అండ్ శ్రీవిష్ణు గారు, ఒక స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు అందులో ఏం చూస్తారు ఎక్కువగా, అంటే మీ క్యారెక్టరా లేకపోతే స్టోరీ బాగుండాలా? లేదండి, అంటే ఎంత ఫ్రెష్గా ఉందో ఫస్ట్ చూస్తానండి. అటువంటి కథలు ఏమైనా ముందు వచ్చినాయా లేదా అని చూస్తాను. బేసిక్గా ఆడియన్ కింద వింటా, ఇనే టైంలోనే ఇనే ప్రాసెస్లోనే అది ఎక్కడన్నా ముందు ఎక్కడన్నా టచ్ అయితే అది పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు. ఎంత ఫ్రెష్గా ఉంటే అంత నచ్చుతాయి నాకు. యాక్చువల్లీ నాకే వినపడతలేదు ఆడియన్స్కి వినిపిస్తుందో లేదా, అంత నెమ్మదిగా మాట్లాడుతున్నారు. ఓకే అండ్ చాలా అంటే ఆ క్యారెక్టర్లో మీరు ఒదిగిపోయారు అండ్ మాకు ఎక్కడ కూడా శ్రీవిష్ణు అనేవాళ్ళు కనపడలేదు, మాకు ఆ క్యారెక్టరే కనిపించింది. సో అంత బాగా అంటే మన ఇంట్లో ఒక మనిషి ఇలాంటి వ్యక్తి ఉంటాడు అని చెప్పి అలా మీరు చేశారనమాట. సో దాని ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు. అంటే దీనికి ఈ కైండ్ ఆఫ్ కథకి మనం యాక్ట్ చేయకూడదండి, చేద్దాం అన్న పొరపాటున ఒకటి రెండు సీన్లు ఏమన్నా చేద్దామని ప్రయత్నించిన సీన్ ఇవ్వడండి నేను. సో యాక్ట్ చేయకూడదు, ఏ సీన్ అయినా సరే యాక్షన్ అన్న వెంటనే యాక్ట్ చేయకూడదు, అంతే ఈ సినిమా అంతా చేసింది అదే. యాక్ట్ చేయకూడదు, మరి ఏం చేయాలండి, ఏం చేయించారు అంటే నిజంగా ఒరిజినల్ గా మనకే జరిగింది అని చెప్పి. అంటే వాట్ ఎవర్ అంటే ఏదైతే ఆయన ఇది ఉందో, ఇప్పుడు మూవీలో ప్రొటగనిస్ట్ ఆయన, సో 2.5 hours మొత్తం వచ్చేసరికి ప్రతి ఫ్రేమ్లో ఆయనే కనిపిస్తుంటారు. బట్ మూవీలో అందరికంటే వచ్చేసరికి ఆయనకే తక్కువ డైలాగ్ పార్ట్ పోర్షన్ ఉంటుంది యాక్చువల్గా. సో ఎవరేం చెప్పినా వచ్చేసరికి ఆయన రియాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలా రియాక్టివ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా రియాక్ట్ అవుతూ ఉండదు. అండ్ మీరు చూస్తే విష్ణు గారు వచ్చేసరికి మూవీలో ఒక్కసారి పెట్టిన ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఇంకొకసారి ఉండదు ఆ సిచ్యువేషన్. యా అలా చేయించలేదు ఆయన, చేశారు ఆయనే చేశారా, మళ్ళీ మేమేదే చేస్తున్నారు. నేను చెప్పగలనండి, చేయించడం కష్టం, ఇలా కావాలని చెప్పగలను, అంతే ఆయనే చేయాల్సింది. అసలు ఇంత కమాండింగ్ అసలు ఎలా వచ్చిందండి మీకు? ఏంటండి ఫస్ట్ మూవీకి ఇంత, అసలు ప్రతి ఒక్కరు కూడా అంటే శ్రీవిష్ణు గారు ఇందాక అంటున్నారు అసలు ఆయన మేము చేయాలనుకున్నా సరే ఆయన చేయించరు ఆయన అని చెప్పి చెప్తున్నారు. అసలు ఫస్ట్ మూవీకి ఈ విధంగా మంచి పేరు రావడం కూడా అసలు చాలా గ్రేట్. అసలు వెరీ గ్లాడ్ అండి యాక్చువల్గా. బట్ ఏంటంటే నాకు స్టోరీకి ఏం కావాలో అది మాత్రం కావాలని చెప్పాలి చెప్పేవాడిని. ప్రాబ్లమ్ మన స్టోరీ చెప్పి మన షూట్కి రావడానికి చాలా టైం పడుతుంది. ఈ మధ్యన వాళ్ళు చాలా చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు. నా పనిగా డైరెక్టర్గా నా పని ఏంటంటే వచ్చి సెట్లోకి వచ్చినప్పుడు వాళ్ళని ఈ మూడుకి తీసుకురావడం, అదే చేసేవాళ్ళని తప్పితే నేను ప్రతి ఒక్కటి ఆ మూడుకి తీసుకొచ్చి కరెక్ట్గా ఏం కావాలో అది మాత్రం తీసుకున్నాను అండి. అంతకుమీ అది నా జాబ్ అండి, అంటే నేను చేయడు కమాండ్ ఏం కదా. నెక్స్ట్ కాలర్ స్పందన గారు కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నాను. నేను చాలా చాలా బాగున్నానండి. మెంటల్ మదిలో సినిమా చూసారా? తప్పకుండా అండి. నచ్చిందండి, బాగా నచ్చిందండి, చాలా బాగుందండి. మళ్ళీ చూద్దామని ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ చూడండి నేను చెప్తున్నాను, ఇంకా బాగా నచ్చిందండి మీకు. యా చాలా బాగుంది, మీకు గ్యారంటీగా చూస్తానండి, స్టోరీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో స్పందన గారు చాలా బాగా రియాక్ట్ అయ్యారు.
సో మీ మూవీస్ అన్ని చూస్తున్నట్టున్నారు. ఓకే, అండ్ మీకు ఎంత క్యారెక్టర్ కి ఎంత మంచి పేరు వచ్చిందో, అండ్ మీకు తండ్రిగా చేశారు శివాజీ రాజా గారు, సో ఆ క్యారెక్టర్ కూడా చాలా మంచి. అంటే తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా అసలు ఇందులో మనకి స్పష్టంగా తెలుస్తుంది. అండ్ నార్మల్ గా హీరో హీరోయిన్ కి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా లేదా అయ్యి అని చూస్తారు, కాదు ఇక్కడ మనం చూడాల్సింది తండ్రి కొడుకుల మధ్య అనుబంధం గురించి. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ శివాజీ రాజా గారు అన్న వెంటనే ఒక 50% అర్థమైపోయిందండి. ఎలక ముందే ఎప్పుడైతే ఆప్షన్ శివాజీ రాజా గారు అని చెప్పారో ఇమీడియట్ చాలా బాగుంటుంది అని అనుకున్నాను. స్క్రీన్ మీద టెర్ఫిక్ అనమాట ఆయన టైమింగ్, ఇదంతా ఆయన చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం బేసిక్గా. ఈ మధ్యన అంత పర్ఫెక్ట్ క్యారెక్టర్ నాకు తెలిసి చేయలేదు ఆయన, సూపర్ ఆర్టిస్ట్ అయినా పడలా, సరిగ్గా పడలేదు, ఇది పర్ఫెక్ట్ అనమాట. ఆయన ఇరగదీశారు, ఆయన వల్లే నా క్యారెక్టర్ కూడా ఆయన సీన్స్లో చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ ఆయన సపోర్టే మొత్తం, ఆయనే చెప్పేవారు ఎలా ఎలా చేస్తే బాగుంటుందో టైమింగ్ ఇదంతా అన్నట్టు. చాలా మాకు ఫిల్మ్ కూడా చాలా హెల్ప్ అయిందండి. సో శివాజీ రాజా గారిని తీసుకోవాలని చెప్పి క్యారెక్టర్ కి ఆయనే కరెక్ట్ గా సెట్ అవుతారని అనిపించింది మీకా లేకపోతే నిర్మాత గారికా? సెవెరల్ డిస్కషన్ జరిగినాయండి యాక్చువల్గా, అంటే బాగుంటారు అని చెప్పి. ఎందుకంటే ఫాదర్ క్యారెక్టర్ ఇస్ వెరీ క్రూషియల్, అంటే మెయిన్ క్లైమాక్స్ ని డ్రైవ్ చేసే క్యారెక్టర్. సో వీ హ్యాడ్ ఫ్యూ డిస్కషన్స్ రాత్సతో కూర్చొని ప్రాపర్గా అనుకున్నాం. బట్ ఏంటంటే శివాజీ రాజా గారు అని చెప్పి అనుకోగానే ఎందుకు అక్కడ జీరోయిన్ అయ్యాం, ఇదే బాగుంటుంది అని చెప్పి ఆయన నేను ఇద్దరం కలిసి ఇదే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. అండ్ ఈరోజు అది చూస్తుంటే వచ్చేసరికి ఈయనకంటే ఇంక ఎవరు ప్రాపర్గా చేయలేరేమో అంత పర్ఫెక్ట్గా సింక్ అయ్యారు యాక్చువల్లీ. అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వచ్చేసరికి చూస్తుంటే చాలామంది నాతో అన్నారు ఏంటంటే యుఎస్లో ఉన్నవాళ్ళు స్పెషల్గా, ఒకసారి ఇంటికి వెళ్ళి రావాలని ఉంది రా మిస్సింగ్ మై ఫాదర్ అని చెప్పి. సో దట్స్ అ గ్రేట్ థింగ్ అని చెప్పి అనిపించింది. శివాజీ గారి వాయిస్ లో ఒక నేజల్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, ఆ పంచిక కెమిస్ట్రీకి. అంటే టూ షేడ్స్ ఉన్నాయి ఇందులో, లైక్ ఒక షేడ్ అంతా కామిక్ వేలో ఉండే షేడ్, టోటల్ ఎండ్కి వెళ్ళేసరి సినిమా డైరెక్షన్నే మార్చేసిన క్యారెక్టర్ మళ్ళీ. సో అంత ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 80% ఒక కామిక్ వేలో ఉంటే 20% సినిమా డైరెక్షన్ చేంజ్ చేసేంత సీరియస్నెస్ ఉండి మళ్ళీ ఎండ్కి కామిక్లో వెళ్ళిపోయారు ఆయన. కాబట్టి చాలా డిస్టింక్ట్ క్యారెక్టర్ కావాలి. ఈయన గురించి డిస్కషన్ వచ్చింది, ఆల్టర్నేట్ ఒకటో రెండు అనుకున్నాం, బట్ వి జీరోడ్ అని నేను ఇమీడియట్గా ఫోన్ చేస్తే నన్ను డార్లింగ్ అంటారు, నేను గుర్తున్నాను డార్లింగ్ ఇమీడియట్ పంపించంటే దాన్ని పంపించాను, ఐ లవ్ దిస్ అన్నారు. ఇవాళ ప్రెస్ మీట్లో శివాజీ గారు ఒక మాట అన్నారు, నేను ఖడ్గం తర్వాత ఇంత ఎంజాయ్ చేసి ఇంత అప్లాజ్ వచ్చిన సినిమా ఇది, నాకు సెవరల్ కాల్స్ వస్తున్నాయి యుఎస్ నుంచి, ఇక్కడి నుంచి, ఇండస్ట్రీ నుంచి అందరు కూడా కాల్ చేస్తున్నారు, నేను ఇది లైఫ్లో మర్చిపోలేను ఈ క్యారెక్టర్ రాజ్, నేను నీ పేరు ఈసారి ప్రతి ఇంటర్వ్యూలో నీ పేరు చెప్పాలని నన్ను అన్నారు. ఈ సో కైండ్ యాక్చువల్లీ, దట్ వే ఈస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ యాజ్ వెల్, ఇట్ వాస్ నైస్ టు సే దట్. ఓకే, అండ్ నెక్స్ట్ కాలర్ సుకుమార్ గారు న్యూయార్క్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి సుకుమార్. వెరీ గుడ్ ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్, గ్రేట్. మూవీ చూసారా లేదా? ఎప్పుడో చూసేసాను, మన ప్రీమియర్ అయ్యి కదా. మన ప్రీమియర్ చూసారు మీరు? ఇక్కడ విష్ణు అండ్ వివేక్ మాట్లాడండి. అదే ఎవరితో మాట్లాడాలని కొంచెం కన్ఫ్యూజన్. ఫస్ట్ కన్ఫ్యూజన్ ప్రొటాగనిస్ట్ విష్ణు, కాబట్టి విష్ణుతో మాట్లాడితే బెటర్. నమస్తే విష్ణు గారు. అది మీరు ఇంతకు ముందు చేసిన మూవీస్ అన్ని మీరు చాలా, అంటే మీ రోల్స్ అన్ని కొంచెం అగ్రెసివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటాయి కదా, ఇప్పుడు మీరు చేసింది దీంట్లో బాగా స్టేబుల్ గా అంటే కూల్ గా ఉంటారు. సో యాక్చువల్ గా మీకు దీంట్లో యాక్ట్ చేశారా దాంట్లో యాక్ట్ చేశారా మిగతా వాటిల్లో? అంటే అంటే మీది ఒరిజినల్ నేచర్ ఇదా లేకపోతే మిగతా మూవీస్ లో చేసిందా చిన్న డౌట్. యాక్చువల్లీ ఒరిజినల్ ఇదేనండి, కానీ ఒరిజినల్ ని మళ్ళీ మళ్ళా కెమెరా పోర్ట్రేట్ చేయడం కొంచెం కష్టం అనమాట. అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో యాక్టింగే నాకు చాలా కష్టమైందండి. బట్ ఆ సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్ మీటర్ దాటకూడదు, అదే డైరెక్టర్ చెప్పింది దాటకూడదు, ఎక్కువ రియాక్షన్స్ ఉంటాయి. సో కొంచెం కొంచెం లైన్లో పట్టడానికి ఒక 4-5 రోజులు పట్టింది, తర్వాత ఇంకా అదే ఫ్లోలో కంటిన్యూ అయిపోయింది అన్నమాట. హలో హలో యా
హలో కుమార్ గారు, డైరెక్టర్ గారు వివేక్ ఉన్నారు, వివేక్ ఆత్రేయ ఉన్నారు ఇక్కడ. వివేక్, నీకు క్వశ్చన్. వివేక్ చెప్పండి సార్. వివేక్, ఆర్ యూ మ్యారీడ్? నో సార్. నో సార్. అందు లేదు అంటే ఇద్దరు అమ్మాయిల్ని అంత బాగా క్యారెక్టర్ కన్వేస్ అంటే అంత బాగా అర్థం చేసుకున్నావు కదా అంటే ఎలా అంటే ఈ వయసులో ఎంత బాగా ఎలా అనలైజ్ చేసావు అంత బాగా అర్థం చేసుకున్నావు అని. ఏమో ఆ డౌట్ నాకు స్క్రిప్ట్ అన్నప్పుడు అంటే చూసాను సార్. అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు యాక్చువల్ గా, వాళ్ళలో చాలా మంది స్వేచ్ఛలు ఉన్నారు, చాలా మంది రేణులు ఉన్నారు. ప్రాబ్లీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యానేమో తెలియదు. హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. అంటే మ్యూజిక్ అసలు చాలా ఫ్రెష్ గా ఉంది. ప్లస్ అంటే ఎవ్రీథింగ్ మైన్యూట్ డీటెయిల్స్ కూడా, అంటే ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ వర్క్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అంటే చూస్తే మనం సినిమాలో కాకుండా బయట చూసినప్పుడు ఎలా ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ గా మంచి ఆర్ట్ వర్క్, ఎవ్రీ డిపార్ట్మెంట్ బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. సెలబ్రేషన్స్ కి ఏమవుతుందండి? మీరు ఆ ముంబై నుంచి ఆ స్వీట్ ఏదో పట్టుకురండి. నేను న్యూ జెర్సీ వస్తున్నా ఒక టూ వీక్స్ లో, వచ్చినప్పుడు తీసుకొస్తాను. నివిత అండ్ అమృత హీరోయిన్స్, అసలు ఎంత మందిని చూసారు, ఎప్పుడు తర్వాత వీళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? స్వేచ్ఛ క్యారెక్టర్ వాట్ ఎవర్ నివేద డిడ్, సో దానికి వచ్చేసరికి కొంచెం చూసామండి యాక్చువల్గా. బట్ దేనికి ఫైనలైజ్ చేయలేదు, ఎందుకంటే ప్రాపర్గా ఒక కమాండబుల్ క్యారెక్టర్ అది, అంటే కొంచెం స్ట్రాంగ్ కంటెండర్ లాగా ఉండాలి. రిలేషన్లో వచ్చేసరికి వెరీ స్ట్రాంగ్ కంటెండర్ లాగా ఉండాలి దాన్ని. సో చూసాను రెండు మూడు ఆప్షన్స్, వాళ్ళు ప్రాపర్గా కాలేదు. నేను ఒక ఇంటర్వ్యూలో అమ్మాయి మాట్లాడే విధానం నాకు బాగా నుంచి రాజు సార్ పంపించాను. సో పంపించి, సో నాకు చాలా నచ్చింది సార్ మీకు ఎలా ఉందంటే, షీఈస్ టెరిఫిక్, షీఈస్ అబ్సల్యూట్లీ స్వేచ్ఛ, వెళ్ళి కలుద్దాం అని చెప్పి అన్నారు. సో అలా మధురయ్యేలా అమ్మాయి స్టోరీ చెప్పడం, అక్కడి నుంచి ఫైనలైజ్ చేసి తీసుకోవడం. అండ్ అమృత వచ్చేసరికి ఎక్కువ చూడలేదు. ఆ అమ్మాయి లివ్ ఇన్ వెబ్ సిరీస్ అని ఒకటి చేసింది. సో నా టీంలో వచ్చేసరికి ఆల్రెడీ ఆ వెబ్ సిరీస్లో పనిచేసిన ఉన్నారు. అంటే ఇక్కడ క్యారెక్టర్స్ అన్ని ఎలా ఉంటాయంటే, వాళ్ళు రియల్ లైఫ్లో ఈ క్యారెక్టర్స్ కాకపోతే కనుక ఇక్కడ పోర్ట్రేట్ చేయడం చాలా కష్టం యాక్చువల్గా. సో అందుకని కొంచెం జాగ్రత్తలు తీసుకుని, ఈ రేణు అనే క్యారెక్టర్ నిజంగా అమృతలో ఉండుండాలి, స్వేచ్ఛ అనే క్యారెక్టర్ నిజంగా నివేదలో ఉండుండాలి, అరవింద్ కృష్ణ అనే క్యారెక్టర్ నిజంగా విష్ణులో ఉండుండాలి, అప్పుడే అది కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే టూ క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి, సో అలాగే తీసుకోవడం జరిగింది. అండ్ అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అసలు ఎంత క్లియర్ గా, అంటే ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఆన్ స్క్రీన్ క్లియర్ కట్ గా చూపించారు. సో అది ఎలా సాధ్యమైంది అసలు మీకు? అంటే షుడ్ థ్యాంక్ మనీష్ అండి. అంటే స్క్రిప్ట్ వైజ్ స్క్రిప్ట్ చెప్పాను యాక్చువల్గా ఒక 3 hours. షీఈస్ ది ఆర్ట్ డైరెక్టర్. షీఈస్ ది ఆర్ట్ డైరెక్టర్. సో ఈ అబ్బాయిది మిడిల్ క్లాస్ అని చెప్పి అనుకుంటున్నా, వాళ్ళు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పి అనుకుంటున్నా. అలా అని చెప్పి నాకు ఓవర్ డూయింగ్ ది థింగ్స్ అన్ని వద్దు. మనం వచ్చేసి మిడిల్ క్లాస్ అంటే లెట్ స్టిక్ టు మిడిల్ క్లాస్. మామూలుగా రియాలిటీలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు అలాగే చూపిద్దాం, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు అలాగే చూపిద్దాం అని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా. సో అండ్ షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ షో. ఓకే. అండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ప్రశాంత్ విహారి, సో ఆయన్ని చూస్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అంటే, అంటే మనకి మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఎంత ముఖ్యమో, మనకి మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం మూవీకి. అండ్ సాంగ్స్ కూడా మంచి సక్సెస్ అవ్వాలి. సో మరి ఆయన్ని చూస్ చేసుకోవడానికి మనకి పర్టికులర్గా ఈ మ్యూజిక్ ఇంత సక్సెస్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇట్స్ మ్యూజికల్ ఫిల్మ్ అండి యాక్చువల్గా. నేను స్క్రీన్ ప్లే రాసినప్పుడే వచ్చేసరికి ఏదో మధ్యలో సాంగ్స్ ఇరికిచ్చినట్టు కాకుండా, సాంగ్స్లో స్టోరీ జరిగే కైండ్ ఆఫ్ ఏ స్క్రీన్ ప్లే, మొత్తం కంప్లీట్గా మ్యూజికల్గా ట్రెండ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అంటే సాంగ్ బిగినింగ్కి సాంగ్ ఎండింగ్కి దేర్ ఈస్ అ స్టోరీ డిఫరెన్స్, క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంది, క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో అలా అని చెప్పి అనుకున్నప్పుడు నాకు రాజ్ సార్ వెళ్ళిపోమాకే అని చెప్పి ఒక ట్రైలర్ చూపించాడు, ఈ ఆర్ఆర్ చాలా బాగుంది, వెళ్ళి అబ్బాయిని కలుద్దామని చెప్పి. సో కలిసాము, కలిసి ఆ అబ్బాయి రెండు మూడు ట్రాక్స్ విన్నాము, విని వెంటనే ఆయన ఓకే అని చెప్పి ఫోర్ రోజు ట్రైలర్ రిలీజ్ అయింది, అది చూసాము, నాకు చాలా నచ్చింది. వివేక్ రాయ్ చూడు అబ్బాయి ఎంత బాగా చేశాడు అన్నాను. అది కూడా 2 shades ఉంటుంది దాంట్లో, ఆ ట్రైలర్లో ఏ కైండ్ ఆఫ్ ఫస్ట్ 50 seconds ఒకలాగా, తర్వాత ఇంకో 50 seconds ఒకలాగా ఉంటుంది. బాగుంది దీనికి, వై నాట్ వి కాంటాక్ట్ ఏమని తన నెంబర్ పట్టుకుని కాల్ చేస్తే, సరే రేపు వచ్చి కలుస్తాను అన్నాడు.
ఐ సెడ్ వద్దు, మేము ఇప్పుడు వస్తాం ఎక్కడనో చెప్పని. ఐ టుక్ హిమ్, ఇద్దరం కలిసి తన దగ్గరికి వెళ్ళాం. వీ స్పెంట్ అబౌట్ 3 అవర్స్ తన దగ్గర. తను ఎంత వేరియేషన్ ఎన్ని రకాలు చేయగలడు తన దగ్గర ఉన్నవన్నీ చూపించాడు అప్పుడప్పుడే. ఒక 20 మినిట్స్ ఇద్దరం మాట్లాడుకున్నాం. మరి ఓకే అంటే రాజు సార్ ఐఎమ్ ఓకే సార్ పర్ఫెక్ట్లీ అన్నాడు. తనకి ఒక హాఫ్ అన్ అవర్ లైన్ అరేస్ట్ చేశాక వి సైన్ దెన్ అండ్ దేర్ సార్. అయితే అండ్ రాజ్ గారు పెళ్లి చూపులు ఎంత మంచి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అండ్ తర్వాత మళ్ళీ ఈ మూవీ మీరు చూస్ చేసుకోవడానికి అసలు కారణాలు ఏంటి, ఇందులో మీకు ఏం నచ్చింది పర్టికులర్గా? నాకు ఎప్పుడు కూడా నేను ఎంచుకునే కథలు ఒక ఒక కామన్ హౌస్ హోల్డ్ నుంచి రావాలి అని అనుకుంటాను. అంటే హీరో అనేవాడు ఆ ప్రొటాగనిస్ట్ కావచ్చు, ఒక హీరో కావచ్చు, ఏదో పెద్ద ఒక మాఫియా డాన్ అయిపోయి ఒక దేన్నో ఎంపైర్ కింద పడిపోయేవాడు ఉండకూడదు, ఎందుకంటే అది అన్యాచురల్. అది పాసిబుల్, దాన్ని యాక్సెప్టెన్స్ ఎప్పుడు ఒక పెద్ద హీరోనో లేకపోతే 50 కోట్ల సినిమాను 100 కోట్లు పెడితే వస్తుంది. బట్ నాకు కావాల్సింది కామన్ హౌస్ హోల్డ్ నుంచి వచ్చే స్టోరీస్ కావాలి. నా హీరో ఒక సామాన్యమైన ఒక రాజమండ్రిలోనో కూకట్పల్లిలోనో గుంటూరులోనో ఒక మామూలు ఒక కామన్ హౌస్ హోల్డ్ నుంచి వచ్చే ఒక సామాన్యుడు బాయ్ కావాలి. సో అలాంటప్పుడు ఐ వాంట్ న్యాచురల్ థింగ్స్ టు హ్యాపెన్. ఎక్కడ అన్యాచురల్గా ఆర్టిఫిషియల్గా ఏదో క్రియేట్ చేసినట్టుగా ఉండకూడదు. పెళ్లి చూపులు హ్యాపెన్ దట్ వే. పెళ్లి చూపులు అనేది ఒక షెఫ్ అవ్వాలి లైఫ్లో మ్యాక్స్ అనుకునేటువంటి ప్రశాంత్ అనే కుర్రాడు కదా, లైఫ్లో ఏదో అచీవ్ చేయాలనుకునే ఒక మిడిల్ క్లాస్ గర్ల్, ఇటువంటి మధ్యలో ఇద్దరి మధ్యలో చిత్ర మధ్యలో జరిగే కథ. మళ్ళీ అటువంటిదే నాకు కావాలి. ఎందుకంటే మనం మెజారిటీ ఎవరున్నారో చూడండి, మన టార్గెట్ ఆడియన్స్ ఎవరో చూస్తే టార్గెట్ ఆడియన్స్ ఆర్ కామన్ హౌస్ హోల్డ్. దాంట్లోంచి వచ్చిన వాళ్ళు ఈ సినిమాని ఐడెంటిఫై చేసుకుంటారు. ఎస్, నాకు ఇలాంటి అబ్బాయి ఎక్కడో తెలుసు, ఇలాంటి అమ్మాయి నాకు ఎక్కడో తెలుసు. ఈ సినిమా చూసిన ప్రతి వాళ్ళు, ఇందాక కూడా మాల్లోకి వెళ్తే 50-60 మంది వచ్చారు, సార్ మాకు తెలిసిన వాళ్ళకి ఇలా కథ జరిగిందని. సో ఇలాంటి సినిమాలకి, చిన్న సినిమాలకి పర్టికులర్లీ, వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి, ఓన్ చేసుకోవడానికి ఈ కథలే అవసరం. సో నేను డెఫినెట్లీ ఇలాంటివి ఎంచుకుంటాను ఫ్యూచర్లో కూడా. నేను ఒక థ్రిల్లర్ తీసినా కూడా ఇలాంటి మామూలు హౌస్ హోల్డ్లో జరిగే థ్రిల్లర్ సబ్జెక్టే ఎంచుకుంటాను. దట్ ఈస్ మై టేస్ట్, ఐ వాంట్ దట్ వే. అండ్ శ్రీ విష్ణు, మీకు అంటే ఏదైనా డ్రీమ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా, ఇలాంటి క్యారెక్టర్ చెయ్యాలి అలా అని చెప్పి? అలా ఏం లేదండి. సో ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి మూవీస్ చేయాలని ఉంది మీకు? అంటే మంచి కథలు, చేసిన కథలు కాకుండా ఫ్రెష్ గా ఉండే కథలు, డిఫరెంట్ గా ఉండే కథలు ఎక్కువ ఇష్టపడతాను. అవి నేను చేయగలుగుతాను అనుకున్న కథలే చేద్దాం. ఓకే.